ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ ప్రతిపాదించింది. కేటగిరీ 1 కింద వచ్చే కులాలకు 2%, 2 కేటగిరీ వారికి 6%, 3 కేటగిరీ వారికి 9, 4 కేటగిరీ వారికి 10% రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. కేంద్ర ఓబీసీ జాబితాలో ప్రస్తుతం 2633 కులాలు ఉన్నాయి. కేటగిరీ 1లో 1674 కులాలు వస్తాయి. ఈ వర్గాలు ఇంతవరకు ఎలాంటి రిజర్వేషన్ ఫలితాలు పొందలేదని కమిషన్ తెలిపింది. ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ ప్రతిపాదించింది. కేటగిరీ 1 కింద వచ్చే కులాలకు 2%, 2 కేటగిరీ వారికి 6%, 3 కేటగిరీ వారికి 9, 4 కేటగిరీ వారికి 10% రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. కేంద్ర ఓబీసీ జాబితాలో ప్రస్తుతం 2633 కులాలు ఉన్నాయి. కేటగిరీ 1లో 1674 కులాలు వస్తాయి. ఈ వర్గాలు ఇంతవరకు ఎలాంటి రిజర్వేషన్ ఫలితాలు పొందలేదని కమిషన్ తెలిపింది.